Hi students, welcome to our channel Physics in Telugu. ఈ రోజు మనం ఈ క్లాస్ లో డిస్కస్ చేసే టాపిక్ పేరు వచ్చేసి లారెన్స్ ఫోర్స్. నానా ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో బెటర్ సబ్స్క్రైబ్ చేసుకొని అన్ని వీడియోస్ ఆర్డర్ లో చూడండి, ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా? వెరీ గుడ్. స్టార్ట్ చేసేద్దామా? రైట్. ఇక్కడ లారెన్స్ ఫోర్స్ అని చెప్పేసి ఉన్నది నానా. ఇక్కడ ఫోర్స్, ఆ ఫోర్స్ దేనిపైన యాక్ట్ అవుతున్నది? ఆ ఫోర్స్ దేనిపైన యాక్ట్ అవుతున్నది అంటే చార్జ్ పైన యాక్ట్ అవుతున్నది. ఆ చార్జ్ ఇక్కడ చూడండి, రాసిన చూడండి, ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఎ చార్జ్డ్ పార్టికల్ మూవింగ్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, దాని నేమ్ మనం ఏమంటాం, లారెన్స్ ఫోర్స్ అని చెప్పేసి అని అంటాం నాన్న. ఓకేనా? ఒక చార్జ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో మూవ్ అయితే ఫార్ములా ఏమొస్తుంది? వాట్ ఇస్ ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ దట్ మ్యాన్? ఇది చూడండి నాన్న, నేను ఒక ప్లేట్ తీసుకున్నా, మెటాలిక్ ప్లేట్ తీసుకున్నా, దీనిపైన ఉన్న చార్జ్ ఏంటి, పాజిటివ్ చార్జ్ తీసుకుంటున్నా. ఓకేనా? దీని ద్వారా ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్ బయటికి వస్తాయా? ఎస్ సార్. చలో, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఏంటి, బయటికి వస్తున్నాయి, అంతేనా? రైట్. అయితే ఒక చార్జ్ తీసుకొని ఇక్కడ చూడండి, సో ఇదే ఒక మెటాలిక్ ప్లేట్ అనుకుందాం, జేబు నుంచి చార్జ్ తీసుకొని దీనిపైన చల్లినా. ఓకేనా? ఇక్కడ కూడా చల్లినా అనుకోండి. ఓకే, రైట్. అయితే జేబు నుంచి ఒక చిన్న చార్జ్ తీసుకొని ఇక్కడ పెట్టినా, ఏమైతే ఫట్ అని చెప్పేసి నొక్కేసి పడేస్తుంది ఈ ప్లేట్ అనేది, అంతేనా కదా? వెరీ గుడ్, అవునా కదా? జేబు నుంచి ఒక చార్జ్ తీసుకొని ఇక్కడ పెట్టినా అనుకోండి, పాజిటివ్ చార్జ్ ఏమైతే ఫట్ అని చెప్పేసి నొక్కేసి పడేస్తుంది దాన్ని, అంతేనా? ఎందుకు నొక్కేస్తుంది? కొంత ఫోర్స్ తో నొక్కేస్తుంది. దీని గురించి ఆల్రెడీ డిటైల్ గా మనం ఎలక్ట్రోస్టాటిక్ చాప్టర్ లో చదివినాం, అంతేనా? వెరీ గుడ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ టాపిక్ అక్కడ వస్తుంది అనమాట. ఓకేనా? రైట్. ఇంకా డీటెయిల్ కావాలంటే ఎలక్ట్రోస్టాటిక్ చాప్టర్ కొంచెం చూసుకోండి నాన్న, సరేనా? రైట్. అయితే ఒక చార్జ్ ని, క్యూ అనే చార్జ్ ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో పెడితే ఏమైతుంది, దీనిపైన ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది, అంతేనా కదా? ఎస్. ఫార్ములా ఏంటి, క్యూ ఇంటూ ఈ. సార్ అట్లెట్లే సార్? సో జనరల్ గా ఈ ఫార్ములా అయితే తెలుసు కదా అందరికి, ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి, F by Q. F equal to D, E into Q. అదే రాసిన, అంతేనా కదా? ఇది టిక్ మార్క్ కొట్టింది ఇట్లా. ఓకేనా? వెరీ గుడ్. ఈక్యూ వచ్చేసిందా లేదా? వాట్ ఈస్ ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ చార్జ్డ్ పార్టికల్ వెన్ ఇట్ ఈస్ రిలీజ్డ్ ఇన్ అన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏమనాలి, QE అని చెప్పేసి అనాలి. ఓకేనా? అయితే ఇట్లా రాస్తా చూడండి, ద ఫోర్స్ ఎలక్ట్రిక్ ఫోర్సెస్, అంతేనా కదా? రైట్. వాట్ ఇస్ ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ చార్జ్డ్ పార్టికల్ వెన్ ఇట్ ఈస్ కెప్ట్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఏమనాలి, క్యూ ఇంటూ ఇవ. ఈ బార్లు ఎందుకు రాసినా అంటే కొంచెం డైరెక్షన్ ఉంటుంది కదా ఫోర్స్ అనేది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ కూడా ఇదే, ఫోర్స్ యొక్క డైరెక్షన్ కూడా ఇదే, అంటే మొత్తానికి స్ట్రేట్ లైన్ లో వెళ్ళిపోతూనే ఉన్నది, అంతేనా? రైట్. అయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోపల మనం చూడండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోపల ఒక చార్జ్ ని మనం వదిలితే, V అనే వెలాసిటీతో వదిలితే ఏమవుతుంది, క్యూ అనే చార్జ్ ని V అనే వెలాసిటీతో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోపలకు వదిలినా ఏమైతుంది నాన్న, దీనిపైన ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది, అంతేనా కదా? రైట్. ఫార్ములా ఏంటి నాన్న, వెరీ బ్యాడ్ చార్జ్, అంతేనా కదా? వెరీ, గుర్తుందా? వెరీ బ్యాడ్ చార్జ్, అంతేనా? టిక్ చెప్పిన, V, B, Q, వెరీ బ్యాడ్ చార్జ్, ఈ విధంగా గుర్తు పెట్టుకోవాలి. ఓకేనా? ఈ విధంగా గుర్తు పెట్టుకుంటే ఈజీ ఉంటుంది అనమాట. ఇంకా డీటెయిల్ కావాలంటే ఆర్డర్ చూసుకుంటారండి వీడియోస్ అన్ని. ఓకే, రైట్. అర్థమైందా? వెరీ గుడ్. అయితే సో దీని యొక్క డైరెక్షన్ తెలుసు కదా ఎట్లన్నా కానీ, ఏది, రైట్ హ్యాండ్ థంబ్ ద్వారా మనము దీని చార్జ్ పైన ఏ డైరెక్షన్ లో ఫోర్స్ యాక్ట్ అవుతున్నదో మనకు తెలిసిపోతుంది నాన్న. రైట్ హ్యాండ్ తీసుకున్నారా? రైట్. అయితే మీ యొక్క ఫింగర్స్, ఈ ఫింగర్స్ ఉన్నాయి చూడండి, ఫింగర్స్ అన్ని వెలాసిటీ డైరెక్షన్ లో పెట్టండి. వెలాసిటీ ఎట్లున్నది, ముందట, అంతేనా? వెరీ గుడ్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్లున్నది, లోపల, అంటే వెలాసిటీ నుంచి వెళ్ళి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోపలకు వెళ్ళాలి. ఓకే, వెలాసిటీ నుంచి వెళ్ళి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్. ఓకే, వెలాసిటీ ముందట, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోపల. థంబ్ ఎట్ వచ్చింది, పైన, అంటే ఫోర్స్ ఎట్లుంటుంది అనమాట, పైన ఉంటుంది అనమాట, అంటే ఈ విధంగా పోతుంది. అర్థమైందా? వెరీ గుడ్. సో ఫైనల్ డీటెయిల్ కావాలంటే కొంచెం ఆర్డర్ చూసుకుంటారండి అన్ని వీడియోస్, మీకే అర్థమైపోతుంది. ఓకేనా? రైట్. సో దీన్ని ఏం రాద్దాము, బి అని చెప్పేసి రాస్తున్నా. ఓకేనా? ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ చార్జ్డ్ పార్టికల్ మూవింగ్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏంటన్నా, V, B, Q. ఓకే, మన లారెన్స్ ఫోర్స్ ఏంటి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంకా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండు కలిపి ఉండాలన్నమాట. ఓకేనా? రైట్. మోషన్ ఆఫ్ ఏ పార్టికల్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్లా ఉంటుంది? ఓకే, కొంచెం ఇది అబ్జర్వ్ చేసేయాలనా, అర్థమవుతుందా? అయితే సార్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండు ఉన్నాయా? అయితే రెండు రెండు ఫోర్స్ యాక్ట్ అవుతాయి సార్ దానిపైన. అవును, రెండు రెండు ఫోర్స్ యాక్ట్ అవుతాయి. ఓకేనా? రైట్. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన మన సైంటిస్ట్ లారెన్స్ అనమాట. ఓకేనా? అందుకోసమే లారెన్స్ ఫోర్స్ అని చెప్పేసి అంటాం. సింపుల్, లారెన్స్ ఫోర్స్ దేనికి, లారెన్స్ ఫోర్స్ ఏంటి, ఒక చార్జ్ పార్టికల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంకా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోపల పోతే
దాని పైన ఒక కొంత ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది ఆ ఫోర్స్ నే లారెన్స్ ఫోర్స్ అని చెప్పేసి అంటాం అంతేనా కదా వెరీ గుడ్ సో ఇదేంది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఓకే రైట్ ఇదేంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఓకేనా రైట్ ఇప్పుడు రెండు కూడా ఉన్నాయి కదా ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా ఉంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఉన్నది కానీ ఛార్జ్ మాత్రం ఒకటే ఇప్పుడు ఇక్కడ తీసుకునేది మనం ఓకేనా క్యూ అనే ఛార్జ్ తీసుకుంటున్నాం ఓకే రైట్ సో దీన్ని వి అనే వెలాసిటీతో లోపలికి పంపించినా ఇక ఓకే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏం చేస్తుంది ముందట నొక్కేసి పడేస్తుంది అంతేనా కదా ఇట్లా 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 పోతుంది కదా ముందట నొక్కేసి పడేస్తుంది కదా ఇంత ముందులాగా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏం చేస్తున్నది ముందట నొక్కేసి పడేస్తున్నది ఇంకా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏం చేస్తున్నది దీన్ని తిప్పుతున్నది అంతేనా ఫోర్స్ అంతేనా కదా ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇదేంది ఎలక్ట్రిక్ ఫీల్డ్ తర్వాత అర్థమైందా లేదా వెరీ గుడ్ అంటే సార్ అది ముందటికి పోతుంది ఇంకా తిరుగుతుందా ఆ దాని యొక్క బిహేవియర్ గురించి మొత్తం కంప్లీట్ గా చదవడమే మన ఈ క్లాస్ లో డిస్కస్ చేయబోతున్నాం నాన్న ఓకేనా రైట్ అంటే ఏ యాంగిల్ తో వేసి మిగతాది రెండు అండ్ ఫోర్త్ ఉన్నాయి ఒక ఇన్ కేస్ ఛార్జ్ అనేది రెస్ట్ లో ఉంటే ఏమవుతుంది ఈ నుంచి లీడ్కి పోవడానికి టైం ఎంత పట్టింది ఈ నుంచి లీడ్కి ట్రావెల్ చేయడానికి డిస్ప్లేస్మెంట్ ఎంత పట్టింది ఈ నుంచి బయటికి వచ్చేటప్పుడు దాని యొక్క వెలాసిటీ ఎంత ఓకే దాని యొక్క పిచ్ ఏంటి దాని యొక్క ట్రాజెక్టరీ అంటే ఏ పాత్ లో పోతున్నది తిరుగుతున్నదా లేకుంటే సీదా పోతున్నదా అన్ని టాపిక్ దీంట్లో మనం డిస్కస్ చేయబోతున్నాం నాన్న అర్థమైందా వెరీ గుడ్ అయితే ద టోటల్ అంటే నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ చార్జ్డ్ పార్టికల్ మూవింగ్ ఇన్ ఏ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఏంటది ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద చార్జ్డ్ పార్టికల్ మూవింగ్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా ఉన్నది ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ చార్జ్డ్ పార్టికల్ మూవింగ్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంతేనా కదా వెరీ గుడ్ సో ఇంతకు ముందే రాసినాం ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ చార్జ్డ్ పార్టికల్ మూవింగ్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా క్యూ ఇంటూ ఈ అంతేనా రైట్ ద వాట్ ఇస్ ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ చార్జ్డ్ పార్టికల్ మూవింగ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏంటినా వెరీ బ్యాడ్ ఛార్జ్ కదా సో వెరీ బ్యాడ్ ఛార్జ్ అంతేనా కదా రైట్ దీని నుంచి క్యూ కామన్ తీసుకుంటే ఈ బార్ ప్లస్ వి బార్ క్రాస్ బి బార్ ఇంతేనా కదా దిస్ ఈస్ అ నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ చార్జ్డ్ పార్టికల్ మూవింగ్ ఇన్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దీన్నే ఈ ఫోర్స్ ఏమంటాం లారెన్స్ ఫోర్స్ అని చెప్పేసి అని అంటాం నాన్న అర్థమైందా క్లియర్ గా వెరీ నైస్ అయితే ఇప్పుడు మనము కేస్ వన్ సాల్వ్ చేద్దాం కేస్ వన్ లో ఏంటంటే ఇఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆర్ పారలల్ ఇఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆర్ పారలల్ టు ఈచ్ అదర్ పారలల్ టు ఈచ్ అదర్ ఓకే దీనిలో ఎట్లున్నాయి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమో లోపల ఉన్నది అంతేనా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోపల ఉన్నది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమో ఇచ్చాడు అంటే దీనికి పర్పెండిక్యులర్ కేసు కదా రైట్ చూద్దాం అన్ని చూద్దాం డీటెయిల్ గా చూద్దాం ఓకే ఏమైతుంది ఇప్పుడు బిహేవియర్ ఎట్లుంటది దాని యొక్క ట్రాజెక్టరీ ఏంటి అర్థమవుతుందా రైట్ కొంచెం ఈ క్యాపిటల్ ఈని ఎలక్ట్రిక్ ఫీల్డ్ అని చెప్పేసి మొత్తం రాసుకోండి మీరు స్పెల్లింగ్ మొత్తం ఓకే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బిని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని మొత్తం స్పెల్లింగ్ మొత్తం రాసుకోండి ఓకేనా రైట్ ఇది చూడండి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బోత్ ఆర్ పారలల్ టు ఈచ్ అదర్ అప్పుడు ఏమవుతుందో ఒకసారి చెక్ చేసి చూద్దాం సరేనా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమో ఇదే తీసుకుంటున్నా ఓకే ఇది మన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఓకేనా రైట్ అయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా పారలల్ ఉండాలి కదా ఎట్లా తీసుకుంటానంటే ఈ డాటెడ్ లైన్ లా తీసుకుంటా ఓకే ఇదేంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనమాట అర్థమైందా రెండు పారలల్ కనిపిస్తున్నాయా లేవా ఓకే రైట్ ఈ డాటెడ్ లైన్ ఏమంటాము మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాము ఇక్కడ రాసుకోండి కావాలంటే సో ఈ లైన్ ఏమంటాం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటాం ఈ డాటెడ్ లైన్లు ఏమంటున్నాం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటున్నాం అంతేనా రైట్ ఒక ఛార్జ్ తీసుకుంటున్నా క్యూ అనే ఛార్జ్ ఓకే లోపల కూడా ఇగో దీని లోపల కూడా తీసుకోవచ్చు బయట కూడా తీసుకోవచ్చు పెద్ద ప్రాబ్లం ఏం లేదు నాన్న అర్థమవుతుందా రైట్ అయితే సరే మీ ఇష్టము ఎట్లన్నా తీసుకోవచ్చు పెద్ద ప్రాబ్లం ఏం లేదు మంచి చూడండి రైట్ సో బయటనే తీసుకుందాం మీకెందుకు ఇంకా టెన్షన్ ఇక ఓకే రైట్ క్యూ అనే ఛార్జ్ అని ఏ క్యూ పాజిటివ్ ఛార్జ్ ఇక్కడ మైనస్ అని ఏం రాయాలి మైనస్ రాస్తే నెగిటివ్ ఛార్జ్ అంటుండే ఇక్కడ ప్లస్ ఏ ఉన్నా కదా రైట్ సో క్యూ అనే ఛార్జ్ వి అనే వెలాసిటీతో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంకా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోపల వదిలినా ఓకే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంకా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోపల జేబుల నుంచి ఛార్జ్ తీసుకున్నా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎటు ఉన్నది ఇటు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎటు ఉన్నది ఇట్ సైడ్ ఏ ఉన్నది జేబుల నుంచి ఛార్జ్ తీసుకొని దీనిలో వదిలినా వదిలితే ఏమవుతుంది నాకు చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్
ओके द फोर्स एक्टिंग ऑन द चार्ज्ड पार्टिकल मूविंग इन इलेक्ट्रिक फील्ड इलेक्ट्रिक फील्ड इलेक्ट्रिक फील्ड ఏం చేస్తది ద న్యూక్లియస్ బడిస్తది అంతేనా కదా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఏం చేస్తది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏం చేస్తది నాన్న ఇలా జెమ్లో జెల్ చార్జెస్ పోయి ఇక్కడ పెడితే ఏమవుతుంది ఓకే ఫట్ అని చెప్పేసి న్యూక్లియస్ బడిస్తది అని అంతేనా కదా నేను పెద్ద ఛార్జ్ని ఓకే నా ముందు చిన్న ఛార్జ్ ఉన్నది అనుకుందాం ఓకే జెమ్లో జెల్ ఒక చిన్న ఛార్జ్ తీసుకున్నా పాజిటివ్ ఛార్జ్ సన్న నేను ఏం చేస్తా నేను పాజిటివే అది పాజిటివే నేను ఏం చేస్తా ఫూ అని చెప్పి ఊపేసి పడేస్తా అగ్రీ పోతుంది అంతేనా కదా వెరీ గుడ్ ఎంత ఫోర్స్ తో Q into E bar. Ida ite correct na? Ha. What is the force acting on a charged particle moving in an air due to the electric field? Ante idi anali. Okay. Ippudu due to the magnetic field chuddama. The force acting on a charged particle moving in a magnetic field due to the magnetic field. Ippudu form ayithe telusu. Entadi? Very bad charge. Antena kada? Right. Manchudandi. వెలాసిటీ ఇంకా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్లా ఉన్నాయి రెండు కూడా సేమ్ డైరెక్షన్ లో ఉన్నాయి మంచి చూడండి వెలాసిటీ ఇదే డైరెక్షన్ లో ఉన్నది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఇదే డైరెక్షన్ లో ఉన్నది అంతేనా రెండు కూడా సేమ్ డైరెక్షన్ ఉన్నాయి వీటి మధ్యలో యాంగిల్ ఎంత జీరో డిగ్రీస్ అంతేనా కదా ఇది క్రాస్ ప్రొడక్ట్ కాబట్టి సైన్ తీటా అవుతుంది కదా వి బార్ క్రాస్ బి బార్ అంటే వి బి సైన్ తీటా తీటా వాల్యూ ఏంది జీరో డిగ్రీస్ కదా సైన్ జీరో ఎంత జీరో అంటే ఇది మొత్తం ఏమైపోయింది జీరో అయిపోయింది అంతేనా కదా రైట్ సో దేర్ ఫోర్ ఎడ రాయాలి ఇక్కడ రాయాలి దేర్ ఫోర్ ద ద ఫోర్స్ ఆన్ ఎ చార్జ్ పార్టికల్ డ్యూ టు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమొచ్చింది ఇది మొత్తం జీరో అయిపోయింది అంతేనా అంతేనా కదా వెరీ నైస్ అవును సార్ మరి ఇప్పుడు ఎట్లా మూవ్ అవుతున్నా సార్ ఇది చెప్తా ఇది చూడండి మ్యాగ్నెటిక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా దానిపైన అయితే ఫోర్స్ ఏం లేదు ఉన్నదే ఒక ఫోర్స్ ఏది దేని ద్వారా అది కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ద్వారా ఎట్లా పోతున్నది కూడా స్ట్రేట్ లైన్ లో పోతున్నది అంతేనా కదా సో ఇన్ కేస్ ఇక్కడ ట్రాజెక్ట్ హియర్ హియర్ ద ఫోర్స్ ఆన్ ఏ చార్జ్ పార్టికల్ ఈస్ ఓన్లీ డ్యూ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంతేనా కదా ఓన్లీ డ్యూ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ హియర్ ద ఫోర్స్ ఆన్ ఏ చార్జ్డ్ పార్టికల్ ఈజ్ ఓన్లీ డ్యూ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంతేనా కదా రైట్ అయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయితే జీరోనే ఉన్నది నెట్ ఫోర్స్ ఏమొస్తుంది చెప్పండి ఇది రబ్ చేసేసాను నెట్ ఫోర్స్ ఏమొస్తుంది నాన్న సో నెట్ ఫోర్స్ అయితే ఇక్కడ ఆల్రెడీ రాసేసినాం మనం కదా ఇదే కదా ఫార్ములా ఇంకొకసారి రాస్తున్నా ఓకే ఎందుకంటే కొంచెం అలవాటు పడుతుంది మీరు అలవాటు పడితే కొంచెం ఇంకా ఈజీగా గుర్తుంటది అనమాట ఫార్ములా సరేనా రైట్ క్యూ ఇంటూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈనే రాస్తున్నా ఓకే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్లానే మొత్తం జీరోనే అంతేనా చలో లేకుంటే ఇట్లా రాసుకోవచ్చు కదా ఇగో ఈ బార్ ప్లస్ ఎఫ్ బి బార్ యుగి ఫార్ములా నెట్ ఫోర్స్ వాట్ ఇస్ ద నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఏంది దీన్ని అయితే ఎట్లా జీరోనే వచ్చింది కదా రైట్ మిగిలింది ఏంది ఎఫ్ఈ సో ఎఫ్ఈ ది ఫార్ములా ఏంది యు క్యూ into E okay in case question la direction edi ani adigithe electric field aithe dendaithe direction lo unnado electric field edaithe direction lo unnado ade direction lo charge kuda move aitadi ani cheppesi anali okay right trajectory enti straight line antena kada straight line kada move edi antena very good so deen gurinchi magnetic field the force acting on a charged particle moving in magnetic field gurinchi detail ga explain chesina koncham ee chapter starting nunchi lana chusukuntarandi idu artham aipothadi okay na right done artham aipoyinda andarki em problem ledhu kada very good aithe ippudu question lo em adutunnanante malli ikkada rayaledu ganni in case itla kuda adagochu with what acceleration the charged particle is moving ani cheppesi question lo adugutadu okay with what acceleration ఈ ఛార్జ్ యొక్క మాస్ m అనుకుందాం ఓకే విత్ వాట్ యాక్సిలరేషన్ ద ఛార్జ్ పార్టికల్ ఇస్ మూవింగ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాట్ ఇస్ యాక్సిలరేషన్ వాట్ ఈస్ ద యాక్సిలరేషన్ ఆఫ్ ఛార్జ్ మూవింగ్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఓకే ఎట్లనగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్లనగా జీరోనే వచ్చింది కదా మనకు చాలా ఓన్లీ ఇదే ఉన్నది సో వాట్ ఈస్ ఫోర్స్ ఏమొచ్చింది నెట్ ఫోర్స్ ఏంటన్నా క్యూ ఇంటూ ఈ వచ్చింది అంతేనా
వెరీ గుడ్ సో మంచి చూడండి నేను రెండు సైడ్ మాగ్నిట్యూడ్ అప్లై చేసిన మాగ్నిట్యూడ్ అప్లై చేస్తే వస్తుంది ఎట్లన్నా ఎఫ్ వస్తుంది అంతేనా ఎఫ్ ఈక్వల్ టు క్యూ ఇంటూ ఈ అంటే నెట్ ఫోర్స్ వాట్ ఇస్ ద నెట్ ఫోర్స్ ఫార్ములా ఏంటి ఎంఏ కదా న్యూటన్ సెకండ్ లెదర్ ఎందుకంటే దీనికి మాస్ కూడా ఉన్నది కదా ఎమ్ ఇంటూ ఏ నెట్ అంతేనా కదా QE. So finally, acceleration. ఎంత వచ్చింది QE బై ఎం వచ్చింది అర్థమైందా అది నెట్ యాక్సిలరేషన్ ఉకూకే నెట్ 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 అని చెప్పేసి రాస్తాలే ఓకే డన్ వాట్ ఇస్ ద యాక్సిలరేషన్ ఆఫ్ ఎ చార్జ్ పార్టికల్ మూవింగ్ ఇన్ ఏ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వెన్ దీస్ టు ఆర్ పారలల్ టు ఈచ్ అదర్ మీరేమనాలి క్యూఈ బై ఎం అనే యాక్సిలరేషన్ తో ముందడు పోతున్నది అని అనాలి ఓకే రైట్ ఇంకా క్వశ్చన్ లో ఎంత టైం పట్టింది ఈ నుంచి లీడ్కి పోవడానికి ఈ నుంచి లీడ్కి డిస్ప్లేస్మెంట్ అనుకుందాం ఎస్ అనేది అనుకుందాం ఓకే టైం ఎంత పట్టింది ఈ నుంచి లీడ్కి చార్జ్ పోవడానికి టీ అనే టైం పట్టింది అనుకుందాం ఓకేనా రైట్ సో ఇనిషియల్లీ వెలాసిటీ ఏంది దీంది వి అని తీసుకున్నాం కదా ఒక పని చేద్దాం చెప్తా ఒక్క నిమిషం ఇది రబ్ చేసేసేయాలనా సో ఏది అడిగినా కానీ కైనమాటిక్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్స్ అయితే తెలుసు కదా అదొక్కటి రాజు చూపించేస్తా దాని ప్రకారము మీరు ఏదన్నా కానీ సాల్వ్ చేసుకోవచ్చు ఇక సో కైనమాటిక్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఏంటి నాన్న విజ్ ఈక్వల్ యూ ప్లస్ ఎయిటీ అంతేనా విజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఏంటి యూ ప్లస్ ఎయిటీ అంతేనా వాట్ ఈస్ ద ఫైనల్ వెలాసిటీ ఆఫ్ ద చార్జ్ కమింగ్ అవుట్ ఫ్రమ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని అడిగితే ఓకే ఒక పని చేద్దాం చిన్నగా కొంచెం నేను ఏం చేస్తానంటే యూ అని రాస్తా ఓకే ఇనీషియల్ వెలాసిటీ ఏంది యూ అనే వెలాసిటీతో లోపలికి పంపించినాం ఓకే యాక్సిలరేషన్ ఎంత యాక్సిలరేషన్ తో మూవ్ అయింది అక్కడ క్యాల్కులేట్ చేసినాం ఆల్రెడీ క్యూఈ బై ఎం వచ్చింది అంతేనా రైట్ నెక్స్ట్ టైం ఎంత పట్టింది ఈ నుంచి లేడిపోవడానికి టీఏ పట్టింది ఎంత దూరం ట్రావెల్ అయింది యాజ్ దూరమే అంతేనా రైట్ సో ఫైనలీ వాట్ ఇస్ ద ఫైనల్ వెలాసిటీ ఆఫ్ ఫైనల్ వెలాసిటీ అడిగితే వి ఈక్వల్ యూ ప్లస్ ఎయిటీ కదా వి దాని యొక్క ఫైనల్ వెలాసిటీ ఏంది వి అనుకుందాం వి ఈక్వల్ టు యూ ఏంది యూఏ ఏ అంటే ఏంటి క్యూఈ బై ఎం టైం ఎంత పట్టింది టి అర్థమైపోయిందా అర్థమైందా ఇక యూ వాల్యూ ఇస్తే ఇది రాసుకోండి క్యూ మాస్ ఇంకా క్యాపిటల్ ఇంకా టైం కూడా ఇస్తే ఫైనల్ వెలాసిటీ అయితే తెలిసిపోతుంది అంతేనా రైట్ నెక్స్ట్ ఏంటి ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏ టీ స్క్వేర్ దీని పేరేంది ఈక్వేషన్ పేరు డిస్ప్లేస్మెంట్ టైమ్ ఈక్వేషన్ కదా దీని పేరేంటి వెలాసిటీ టైమ్ ఈక్వేషన్ దీని గురించి తెలియకుంటే మోషన్ మండమేషన్ చెప్తా చూడండి ఓకే రైట్ సో క్వశ్చన్ అడిగిండు వాట్ ఇస్ ద డిస్ప్లేస్మెంట్ సో ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏ వాల్యూ ఎంత క్యూఈ బై ఎం కదా క్యూఈ బై ఎం అంతేనా ఇంటూ టీ స్క్వేర్ అర్థమైందా క్వశ్చన్ లో టైం కూడా ఇస్తాడు ఈ నుంచి లేడు టూ సెకండ్ పట్టింది అనుకుందాం టైం సబ్స్టిట్యూట్ చేయండి ఇనిషియల్ వెలాసిటీ కూడా ఇస్తాడు ఫైనల్లీ డిస్ప్లేస్మెంట్ అయితే తెలిసిపోయింది అంతేనా కదా రైట్ సో ఇది కూడా ఒకటి వచ్చేసింది నెక్స్ట్ వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టూ ఏఎస్ కదా వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టూ ఏఎస్ ఓకే వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ టూ యాక్సిలరేషన్ ఎంత క్యూఈ బై ఎం డిస్ప్లేస్మెంట్ ఎంత ఎస్ అంతేనా కదా కరెక్టేనా మంచి చూసుకోండి ఓకే అంటే ఇగో సో ఈ మోడల్లో క్వశ్చన్స్ ఇస్తాడు ఏదన్నా ఇవ్వచ్చు డిస్ప్లేస్మెంట్ కనుకోండి లేదా టైం కనుకోండి లేదా ఫైనల్ వెలాసిటీ కనుకోండి లేదా ఇనిషియల్ వెలాసిటీ కనుకోండి బయటకు వచ్చేటప్పుడు వెలాసిటీ ఇస్తాడు ఏదో ఒకటి ఫైనల్ వెలాసిటీ అర్థమైందా వెరీ గుడ్ అంటే మొత్తానికి కైనమాటిక్ ఈక్వేషన్స్ అనేది ఒక్కసారి రాసి చూపిస్తున్నాం మీకు కొంచెం అలవాటు అవుతుంది ఇంకేస్ ఇస్తే ఎన్ని న్యూమెరికల్స్ అన్నా కానీ సాల్వ్ అయిపోతాయి ఫటాఫట్ అని ఓకే రైట్ డన్ సో ఇంకోటి ఏది ఎస్ఎన్ ఫార్ములా కదా ఎస్ఎన్ ఫార్ములా ఏంటన్నా డిస్ప్లేస్మెంట్ ట్రావెల్ బై బాడీ ఇన్ ఎంత సెకండ్ కదా ఏంది ఎస్ఎన్ ఫార్ములా ఎస్ఎన్ యూ ప్లస్ హాఫ్ ఏ టూ ఎన్ మైనస్ వన్ అంతేనా యూ అంటే యూఏ హాఫ్ యాక్సిలరేషన్ ఏమొచ్చింది క్యూఈ బై ఎం వచ్చింది టూ ఎన్ మైనస్ వన్ యూ ఇంతే ఇక ఓకే ఇక మీరు సాల్వ్ చేసుకోవచ్చు ఏమన్నా కానీ అంతేనా వెరీ గుడ్ సో ఫైనల్లీ ఈ కేసులో ట్రాజెక్టరీ ఏంటి అని అడిగితే స్ట్రేట్ లైన్ అని చెప్పేసి అనాలి ఓకేనా రైట్ ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని ప్యారలల్ గానే ఉంచుతా కానీ ఒక చార్జ్ని దీని లోపల రెస్ట్ లో ఉంచుతా ఓకే ఇలా ఇంతకుముందే మీరు లోపల పంపించినాం యూ అనే వెలాసిటీతో ఓకేనా లేదా వి అనే వెలాసిటీ ఏదో ఒక వెలాసిటీ ఓకే రైట్ కానీ ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇప్పుడు చూడండి
ఓకే క్యూ కామయం ఇది ఎట్లా ఉన్నది ఇప్పుడు రెస్ట్ లో ఉన్నది అర్థమైందా దీని లోపలనే ఉన్నది క్యూ కనిపిస్తుందా కొంచెం యో క్యూ ఓకే రైట్ సో ఈ పాయింట్ రాసిన చూడండి ఆ దాని యొక్క చార్జ్ ఏంది క్యూ దాని యొక్క మాస్ ఏంది ఎం ఎట్లున్నది రెస్ట్ లో ఉన్నది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆర్ పారలల్ టు ఈచ్ అదర్ ఇక్కడ కూడా అర్థమవుతుందా వెరీ గుడ్ సో ఈ కేసులో ఏమవుతుంది చెప్పండి So what is the force acting on it? Em ostundi nana? Cheppandi. Em ostundi? So first of all enti electric field electric field dara force enta act aitunado chuddam. Q into E bar. Antena? Very good. Em aitunnadi electric field aithe rest lo undani etla undani antena kada? ఇగో ఇది చార్జ్డ్ ప్లేట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమో బయటికి పోతున్నాయి అట్ సైడ్ కదా జేబులో నుంచి చార్జ్ తీసుకొని దీనిలో పెట్టేసిన జస్ట్ పెట్టేసి వదిలే పెట్టేసిన అది రెస్ట్ లోనే ఉన్నట రైట్ ఎట్లయితే నేను వదిలే పెట్టినో ఫట్ అని చెప్పి అది వెళ్ళిపోతుంది అంతేనా రైట్ ఓకే నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా వాట్ ఈస్ ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద చార్జ్డ్ పార్టికల్ డ్యూ టు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏంది నాన్న ఫార్ములా వెరీ బ్యాడ్ చార్జ్ అంతేనా వెలాసిటీ ఏంటి రెస్ట్ లో ఉన్నది కాబట్టి జీరోనే వెలాసిటీ ఏంటి జీరో అది మొత్తం ఏమైపోయింది జీరో వాట్ ఇస్ ద ఫోర్స్ యాక్టింగ్ డ్యూ టు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆన్ ద చార్జ్ క్యూ ప్లేస్డ్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అర్థమైందా ఏంది జీరోనే అంతేనా కదా వాట్ ఇస్ ద నెట్ ఫోర్స్ మొత్తానికి దానిపైన దేని ద్వారా ఫోర్స్ యాక్ట్ అవుతున్నది ఓన్లీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ద్వారా ఫోర్స్ అనేది యాక్ట్ అవుతున్నది అంతేనా force due to electric field plus force due to magnetic field force due to electric field qe force due to magnetic field em ochindi zero net force direction endi ani adite etla edaithe electric field untado ade direction lo charge kuda move aitunnadi antena avuna kada right so finally the net force is equal to em ochindi qe ochindi antena okay ee bar kada magnet ni betteste okay same copy paste undi kada idi అంతేనా చలో ఇక్కడ రాస్తున్నాం ఈ మొత్తం సరేనా ఇది అర్థమైపోయిందా వెరీ గుడ్ ఒకసారి చూస్తా ఇది కింది కనిపిస్తున్నదో లేదో రైట్ కనిపిస్తుంది కదా ఓకే చలో నెక్స్ట్ ఏంటి కైనమాటిక్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ అందాం ఓకేనా కైనమాటిక్ ఈక్వేషన్ ఆఫ్ ఓకే యాక్సిలరేషన్ ఏంటి యాక్సిలరేషన్ ఏంటి వాట్ ఈస్ యాక్సిలరేషన్ ఆఫ్ ఎ చార్జ్ పార్టికల్ మూవింగ్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మళ్ళీ ఇదే సేమ్ ఇదే వచ్చింది ఇక్కడ రాసేసినాం మ్యాగ్నెట్యూడ్ వేసేసినాం ఇది ఇది మళ్ళా కాపీ పేస్ట్ కదా ఇటు వరకు అయితే అంతేనా కదా ఇదేనా ఏ యాక్సిలరేషన్ తో దాంట్లో మూవ్ అవుతున్నది దిస్ యాక్సిలరేషన్ తో ఈ యాక్సిలరేషన్ తో మూవ్ అవుతున్నది అంతేనా చలో కైనమాటిక్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్స్ ఏమైతాయి కైనమాటిక్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ కైనెటిక్ ఎనర్జీ అనుకుంటారు కే అనగానే కైనమాటిక్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ అని రాసుకోండి మొత్తం ఓకే నేను కే అని రాసిన మీరు మొత్తం స్పెల్లింగ్ మొత్తం రాసుకోండి ఓకేనా చలో వి ఈక్వల్ ఫస్ట్ వన్ ఏంటి వి ఈక్వల్ టు యూ ప్లస్ ఎటీ ఇనిషియల్ ఎట్లున్నది రెస్ట్ లో ఉన్నది అన్న నేను ఫస్ట్ నుంచెల్లే చలో ఇనిషియల్ వెలాసిటీ ఏమైతుంది జీరో అంటే వి ఈక్వల్ ఏమొచ్చింది ఏటీ వచ్చింది కదా యాక్సిలరేషన్ ఏంటి క్యూఈ బై ఎం ఇంటూ టీ అంతేనా వెరీ గుడ్ ఎస్ ఈక్వల్ ఇంకోటి ఈక్వేషన్ ఏంది ఎస్ ఈక్వల్ యూ టీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ ఇనిషియల్ వెలాసిటీ ఏంది జీరోనే అంతేనా సో మిగిలింది ఏంది హాఫ్ ఏ అంటే క్యూఈ బై ఎం ఇంటూ టీ స్క్వేర్ అంతేనా రైట్ వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు టూ ఏఎస్ ఇనిషియల్ వెలాసిటీ ఏంటి జీరో అంటే వి స్క్వేర్ ఇది జీరో అయిపోయింది కదా టూ ఇంటూ యాక్సిలరేషన్ ఏంటి క్యూఈ బై ఎం ఇంటూ ఎస్ అంతేనా వెరీ గుడ్ సో లాస్ట్ ఒకటి ఉన్నది ఎస్ అయింది కదా ఎస్ఎన్ ఈక్వల్ టు యూ యూ ఏంది జీరో ప్లస్ హాఫ్ ఏ అంటే క్యూఈ బై టూ ఎన్ సారీ క్యూఈ బై ఎం కదా ఇంటూ టూ ఎన్ మైనస్ వన్ ఇంతేనా కదా వెరీ గుడ్ ఎస్ఎన్ ఫార్ములా ఏంటి అన్న u plus half a 2n minus 1 అంతేనా రైట్ u ఏంది 0 half a plus లో ఇది రాసేసిన ఓకేనా డన్ అర్థమైపోయిందా మొత్తానికి పర్ఫెక్ట్ గా అర్థమైందా వెరీ గుడ్ అయితే ఇప్పుడు నెక్స్ట్ కేసులో నేను ఏం చేస్తున్నానో చూడండి ఓకే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంకా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్యారలల్ గానే పెట్టినా సార్ పర్పెండిక్యులర్ ఎప్పుడు పెడతారు ఆగండి ఒక రెండు నిమిషాలు ఆగండి ఎక్స్ప్లెయిన్ చేస్తా కదా అన్ని కేసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్న అన్ని కేసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఓకే కాన్సెప్ట్ క్లియర్ కావాలి మీకు అసలు ఏం జరుగుతున్నది అన్న విషయం క్లియర్ కావాలి ఓకేనా ఏ కేసు అయితే ఏమున్నది కానీ మనకు కాన్సెప్ట్ క్లియర్ అయిందా లేదా అన్నది మెయిన్ అంతేనా రైట్ సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆర్ చూడండి సో ఇంకొక కేసులో ఇది కేస్ త్రీ కదా
రైట్ చూడండి కేస్ 3 లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమో ఇటే ఉన్నది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఇదే ఉన్నది ఓకేనా రైట్ సో ఒక్కసారి చూడండి ఇప్పుడు నేను ఛార్జ్ ని ఎట్లా పంపిస్తున్నాను అంటే ఓన్లీ ఇక్కడ వరకే ఉన్నది నాన్న ఓకే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఇక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఒకటి ఇంకోటి వేస్తా ఓకే రైట్ ఇప్పుడు ఛార్జ్ ని క్యూ అనే ఛార్జ్ ని లోపలకు నేను పంపిస్తున్నా ఓకే ఇట్లా మంచి చూడండి డైరెక్షన్ ఎట్లా పంపిస్తున్నాను ఓకేనా అర్థమవుతుందా వెరీ గుడ్ అయితే దీని యొక్క చార్జ్ ఏంటి ఈ పాయింట్ యొక్క చార్జ్ ఏంటి క్యూ దీని యొక్క మాస్ ఏంది ఎం అనుకుంటున్నా ఓకేనా అర్థమవుతుందా వి అనే వెలాసిటీతో దీని లోపలకు పంపించిన ఓకేనా వి అనే వెలాసిటీతో ఇప్పుడు చెప్పండి వాట్ ఈస్ ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద చార్జ్డ్ పార్టికల్ డ్యూ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా ఏంటన్నా క్యూ ఇంటూ ఈ బార్ అంతేనా కదా ఇగో ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఎట్లా అవుతున్నాయి ఇటు పోతున్నాయి నేను ఏం చేసిన జేబు నుంచి తీసుకొని కింద నుంచి పైకి వేసేసిన ఓకే ఏమైతుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇటు నుంచి పడేస్తుంది అంతేనా కదా వైర్ ఫస్ట్ పైకి పోతుంది పైకి పోయిన తర్వాత ఏమైతుంది ఇదైతే ఫట్ అని చెప్పేసి నూకేస్తుంది అంతేనా ఇగో ఓకే కింద నుంచి పై కింద నుంచి పై వస్తున్నది 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 చార్జ్ పార్టికల్ నేను పెద్ద చార్జ్ పార్టికల్ అంటే ఇగో నేనే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనుకుందాం ఇట్లా రిలీజ్ చేస్తున్నా ఓకేనా సో చిన్న చార్జ్ పార్టికల్ ఇట్లా వచ్చింది 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 నేను ఇట్లా దగ్గరికి రాగా ఏమైంది ఫో అని చెప్పేసి ఊపిరి పడేసి అట్ వెళ్ళిపోయింది ఇక అంతేనా వెరీ గుడ్ అండ్ ఇట్లా పోయి ఇటు వెళ్ళిపోయింది అన్నట్టు అర్థమైందా అర్థమైందా ఇట్లా 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 వచ్చి ఇట్లా వెళ్ళిపోయింది అంతేనా రైట్ సో ఫైనల్లీ ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా చెప్పండి ఇక ఇది ఎఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ద్వారా అంతేనా రైట్ ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా చెప్పండి ఇక ఫార్మ్ ఏంది వెరీ బ్యాడ్ చార్జ్ టెక్ ఇదే కదా రైట్ వెలాసిటీ ఎట్లున్నది పైన రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ద్వారా మనం ఫోర్స్ యొక్క డైరెక్షన్ కనుక్కోవచ్చు అంతేనా రైట్ రైట్ హ్యాండ్ తీసుకున్నారా తీసుకున్నాం రైట్ వెలాసిటీ డైరెక్షన్ లో ఉన్నది పైన అంతేనా రైట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఉన్నది మన ఫింగర్స్ అనేటివి వెలాసిటీ డైరెక్షన్ లో పెట్టండి వెలాసిటీ పైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ సైడ్ ఉన్నది అట్ సైడ్ అంటే ఇవ్వాలి వెలాసిటీ ఎట్లా పైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్లా అట్ సైడ్ అంతేనా వెరీ గుడ్ ఏమైంది ఫోర్స్ ఎట్లున్నది లోపల అంతేనా కదా బోర్డ్ లోపల ఉన్నది ఇన్ వర్డ్స్ అంతేనా కదా కరెక్టేనా వెరీ అంటే ఇది చూడండి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ద్వారా కింద నుంచి పైకి 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 పోయి ఇటు నుంచి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ద్వారా అటు వెళ్ళిపోయింది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా ఇటు సైడ్ పోతున్నది అర్థమైందా ఈ రెండింటికి రెండు పర్పెండికి ఉన్నాయా లేవా మంచిగా ఉన్నా అబ్బా అర్థమవుతుంది కదా నాన్న అర్థమవుతుందా వెరీ గుడ్ అయితే మంచి చూడండి అంటే సార్ ఇక్కడ ఫోర్స్ అయితే ఉన్నది కదా వి ఇంకా బి కూడా పర్పెండి వి బి క్యూ వచ్చింది అంతేనా కదా కరెక్టేనా రైట్ అయితే అయితే ఇప్పుడు చూడండి సో నెట్ ఫోర్స్ ఏమొస్తుంది నాన్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ ద్వారా ఒకటి నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా ఒకటి అంతేనా రైట్ నెట్ ఫోర్స్ ఏమొచ్చింది చెప్పండి ఓకే ఏమొస్తుంది చెప్పండి క్యూ ఇంటూ ఈ బార్ ప్లస్ విబిక్యూ అంతేనా కదా కరెక్టేనా రైట్ అయితే మనం చూడండి ఇప్పుడు ఓకే ఎట్లా కానీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ నాకు ఈ పాయింట్ చెప్పండి మొత్తానికైతే ఫార్ములా అయితే ఇది వచ్చింది అంతేనా కదా కరెక్టేనా ఇక్కడ వెక్టర్స్ రాసుకుందాం వి బార్ క్రాస్ బి బార్ ఎందుకంటే రెండు కూడా ఉన్నాయి అంతేనా కదా రైట్ అంటే మొత్తానికైతే నెట్ ఫోర్స్ అయితే ఇది వచ్చింది అంతేనా అయితే క్వశ్చన్ లా ఏం అడుగుతానంటే వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ ద చార్జ్డ్ పార్టికల్ అలాంగ్ ద ఎక్స్ యాక్సిస్ అని చెప్పేసి అన్నాడు లేదా వాట్ ఈస్ ద ఎక్స్ యాక్సిస్ అంటే రెండు ఉన్నాయి కదా వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ ఏ చార్జ్డ్ పార్టికల్ డ్యూ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటాడు ఓకేనా రైట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ద్వారా ఏంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ద్వారా ఏమొస్తుంది నాన్న ఓన్లీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ చూసుకోవాలి కదా ఇదే చూసుకోవాలి ఏంటి ఎఫ్ ఈక్వల్ టు క్యూ ఇంటూ ఈ అంతేనా రైట్ సో మాస్ ఇంటూ ఎక్సెషన్ అంతేనా ఫోర్స్ అంటే క్యూ ఇంటూ ఈ ఏ ఈక్వల్ టు ఏం వచ్చింది క్యూఈ బై ఎం వచ్చింది దిస్ ఈజ్ యాక్సిలరేషన్ దిస్ ఈజ్ వాట్ యాక్సిలరేషన్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ అంతేనా కదా వెరీ గుడ్ ముందడి పోయేది దీన్ని ముందడి తీసుకుపోయేది ఎవరు సార్ ఇక్కడ ఒక డౌట్ వచ్చింది చెప్పండి సార్
ఈరా అసలు నువ్వు ఎట్లా మూవ్ అవుతావు సార్? అది చెప్తా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమో ఇట్లా ఉన్నది కదా, అంతేనా? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమో ఇట్ సైడ్ ఉన్నది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఇట్లానే ఉన్నది. ఫోర్స్ ఎట్లున్నది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇట్ సైడ్ ఉన్నది కదా సార్, అది ముందడిపోతున్నది. ఇంకోటి ఏమో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారానేమో వస్తే వెలాసిటీ పైన, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోపల, ఫోర్స్ ఏమో ఇటు ఉన్నది, అంతేనా? వేర్ అంటే ఎట్లా పోతున్నా సార్? అది మొత్తానికి ఎట్లా పోతుంది అని అంటే ఇది చూడండి, ఒక ఫోర్స్ ఏమో ఇట్లున్నది, ఒక ఫోర్స్ ఏమో ముందట ఉన్నది, అంతేనా? రైట్. ఇట్ సైడ్ ఉన్న ఫోర్స్ ఏమైతున్నది? అది తిరుగుతున్నది అనమాట. ఓకేనా? ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ చార్జ్డ్ పార్టికల్ మూవింగ్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. కొంచెం ఆ చాప్టర్ చాప్టర్ అంటున్నా, కొంచెం ఆ టాపిక్ చూడండి నాన్న, కొంచెం వీడియోస్ ఆర్డర్లో చూసుకుంటారండి. ఈ చాప్టర్ స్టార్టింగ్ నుంచి చూసుకుంటారండి, సూపర్ గా అర్థమవుతుంది మీకే. ఓకేనా? రైట్. ఏమైతున్నది? గుండ్రంగా తిరుగుతున్నది. ఓకే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా ఏమైతున్నది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చెప్తున్నా, ఇలా పంపించినవా, పంపింగ్ ఏమైతున్నది? ఇట్లా గుండ్రంగా తిరుగుతున్నది. ఓకే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా గుండ్రంగా తిరుగుతున్నది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ద్వారా ముందడిపోతున్నది. అంటే గుండ్రంగా తిరుగుకుంటా ముందడిపోతున్నది, అర్థమైందా? వేరే రౌండ్ తిరుగుకుంటా ముందడిపోతున్నది. తిప్పుతున్నది ఎవరు? తిప్పుతున్నది ఎవరు? మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ముందడికి పంపిస్తున్నది ఎవరు? ఎలక్ట్రిక్ ఫీల్డ్. అర్థమైందా? పర్ఫెక్ట్ గా అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం డౌట్స్ లేవు కదా. వెరీ గుడ్. సో ట్రాజెక్టరీ ఇక్కడ ఏంటి? ట్రాజెక్టరీ ఏమొస్తుంది కొంచెం ఆలోచించండి, ఏమొస్తుంది నాన్న? ఎస్, అర్థమవుతుందా నాన్న? సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారానేమో తిరుగుతున్నది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ద్వారానేమో ముందడిపోతున్నది. ఓకే, రైట్. సో కంప్లీట్ ట్రాజెక్టరీ ఏంటి? ఓకే, ఒక్క నిమిషం. ఓకే, రైట్. చూడండి నాన్న, ట్రాజెక్టరీ, ట్రాజెక్టరీ ఏంటి? సర్క్యులర్ మోషన్. ఓకే, ఎక్కడ రాద్దాము? ఇదేమో ఎలక్ట్రిక్ ఫీల్డ్ రాసినాం మనం, అంతేనా? రైట్, ఒక్క నిమిషము. ఇక్కడ రాయాలనా లేకుంటే ఇక్కడ రాయాలి? చలో ఇక్కడ రాస్తున్నా చూడండి, ఒక పని చేద్దాం, ఇడ్నే రాస్తా. ద ఫోర్స్ డ్యూ టు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఈ ఫోర్స్ ఏం చేస్తున్నది? సర్క్యులర్ మోషన్, తిప్పుతున్నది. సర్క్యులర్ మోషన్, అంతేనా? రైట్. ద ఫోర్స్ డ్యూ టు ద ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఆ చార్జ్ పార్టికల్ ఏం చేస్తున్నది? ముందర తీసుకుపోతున్నది. స్ట్రేట్ లైన్. అంటే ట్రాజెక్టరీ ఏమైపోయింది? ట్రాజెక్టరీ ఏమైపోయింది అన్నది? సర్క్యులర్ మోషన్ ప్లస్ స్ట్రేట్ లైన్, అంతేనా కదా? అంతేనా? అంటే డైరెక్ట్లీ ఇక్కడ ఏం వస్తాం? హెలికల్, హెలికల్ పాత్ అని చెప్పేసి రాస్తాం. ఓకేనా? హెలికల్ పాత్ అంటే తెలుసు కదా, లాస్ట్ క్లాస్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన. అంటే హియర్ హియర్ ద ట్రాజెక్ట్ ట్రాజెక్టరీ కాదు, హెలికల్, హెలికల్ పాత్ విత్ ఇంక్రీజింగ్ పిచ్. ఓకే, అంటే ఎట్లా ఉంటుంది అంటే ఇట్లా. ఓకే, ఇది కొంచెం ఇంకా దూరం రాయాలి, అంటే ఇట్లా పోతున్నది అనమాట. అర్థమవుతుందా? వెరీ గుడ్. సో ఈ నుంచి లీడ్కి పిచ్ P1 అనుకుందాం, ఇది P2 అనుకుందాం, ఈ నుంచి లీడ్కి పిచ్ P3 అనుకుందాం. ఓకే, ఈ పిచ్చెస్ గురించి కొంచెము లాస్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసేసిన, కొంచెం మీరు చూసుకోండి, సరేనా? రైట్. సో P1 ఇక్కడ ఏది పెద్దది? P3 పెద్దది కదా, P3 గ్రేటర్ దెన్ P2 గ్రేటర్ దెన్ P1, అంతేనా? వెరీ గుడ్. సో హెలికల్ పాత్ విత్ ఇంక్రీజింగ్ పిచ్, హెలికల్ పాత్ విత్ ఇంక్రీజింగ్ యూ, సింబల్ రాసిన ఇంక్రీజింగ్ పిచ్ అని చెప్పేసి మీరు రాసుకోండి. ఓకేనా? అర్థమైందా ఇక్కడ ఇదే మొత్తానికి? వెరీ గుడ్. సో మళ్ళీ ఇక్కడ ఈ క్వశ్చన్లా, కైనమాటిక్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్స్, అంటే ముందటికి ఇక్కడ ముందర తీసుకుపోయింది ఎవరు? ఇక్కడ ఓన్లీ మన ఎలక్ట్రిక్ ఫోర్సెస్ మాత్రమే, అంతేనా కదా? సో మళ్ళీ ఇక్కడ ఏమొస్తాయి? కైనమాటిక్ ఈక్వేషన్స్ వస్తాయి, కైనమాటిక్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్స్. ఓకే, KEM అని రాసుకోకండి, కైనమాటిక్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్స్ రాసుకోండి. V equal to U plus A, A అంటే ఏంటి? QE by M, QE by M, V equal to U plus AT, అయిపోయిందా? S equal to UT plus half AT square. ఓకే, అచ్చా ఇక్కడ V అని రాసినాం కదా, కదా? రైట్. ఇనిషియల్ వెలాసిటీ U తీసుకున్నాం, అదేనా? అంతేనా కదా? ఈ పాయింట్ చెప్పండి, సారీ సారీ, ఇక్కడ వాట్ ఈస్ ద వెలాసిటీ అలాంగ్ X-axis ఇనిషియల్లీ, ఆలోచించి చెప్పండి. ఆలోచిస్తున్నారా? వాట్ ఈస్ ద వెలాసిటీ అలాంగ్ X-axis ఆఫ్ ఎ చార్జ్డ్ పార్టికల్? ఎస్, ఆలోచించినా? ఆన్సర్ ఏంటి? 0, అంతేనా? ఇనిషియల్ వెలాసిటీ ఏంది అది? అలాంగ్ ది X-axis, అంతేనా? ఏంది ఇది? ఇదేంది? 0. ఎందుకు సార్ 0?
ఎందుకు జీరో తెలుసా? అది పార్టికల్ వస్తున్నది పైకి, ఇట్లా పైకి పోతున్నది అంతేనా? ఫస్ట్ నుంచిలే ముందర పోతున్నదా? పోతలే, కింద నుంచి పైకి పోయింది. అంటే ముందర ఏమైనా పోయిందా? స్టార్టింగ్ లో ఏం పోలే కదా, జస్ట్ ఇట్లా పైకి పోయింది సార్ అంతే. అంటే ముందర ఏమైందా? పోలే. అండ్ ఇనిషియల్ వెలాసిటీ ఎలా ఎక్సర్సైజ్ అయింది? జీరో. అర్థమైందా? వెరీ గుడ్. సో ఫైనల్లీ క్యూఈ బై ఎమ్ ఇంటూ టి. అర్థమైందా? రైట్. నెక్స్ట్ ఈక్వేషన్ ఏంటి? ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏ టీ స్క్వేర్. ఎక్స్ యాక్సిస్ లో ఇదైతే ఎట్లానా జీరో కదా. ఇనిషియల్ వెలాసిటీ లాంగ్ ఎక్స్ యాక్సిస్ ఇస్ వాట్? జీరో. సో మిగిలింది ఏంది? హాఫ్ ఏ క్యూఈ బై ఎమ్ ఇంటూ టీ స్క్వేర్, అంతేనా కదా? వెరీ గుడ్. సో నెక్స్ట్ వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు టూ ఏ, అది కూడా రాసుకోవచ్చు మీరు, అంతేనా కదా? వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు టూ ఏఎస్. ఎక్స్ యాక్సిస్ లో ముందటి పోయేది ఎవరు? ఎక్స్ యాక్సిస్, అంతేనా? వెరీ గుడ్. దాన్ని తిప్పేది ఎవరు? మ్యాగ్నెటిక్ ఫీల్డ్, అంతేనా కదా? ముందర తీసుకుపోయేది ఎవరు? ఎలక్ట్రిక్ ఫీల్డ్. చలో, ఇదేంది? జీరో వి ఎక్స్ స్క్వేర్. సో దీని గురించి ఇంకా డెప్త్ గా అర్థం కావాలంటే మీరు టూ డైమెన్షన్ చాప్టర్ చూడండి, అక్కడ మంచి మంచి మీరు ఇట్లాంటి సాల్వ్ చేసినాం మేము. ఓకేనా? రైట్. వన్ డైమెన్షన్ టూ డైమెన్షన్ చూడండి నాన్న. ఇది ఈ కైనమెటిక్ ఈక్వేషన్ ఉన్నాయి కదా, అన్ని వన్ డైమెన్షన్ టూ డైమెన్షన్ లో సూపర్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన, అది చూస్తే ఇంకా సింపుల్ అర్థం అయిపోతుంది మీకు. ఓకేనా? రైట్. సో టూ ఇంటూ యాక్సిలరేషన్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ క్యూఈ బై ఎమ్ ఇంటూ ఎక్స్, ఎస్ ఎక్స్ అంటే ఎస్ ఎక్స్. ఓకేనా? వెరీ గుడ్. కైనమెటిక్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ కూడా రాయడం తెలిసిపోయింది మీకు, అంతేనా? వెరీ గుడ్. అయితే ఇప్పుడు నెక్స్ట్ కేసు లో ఏం చేస్తాను అంటే, మంచి చూడండి, మళ్ళీ ఈ ఇంకా బి ప్యారలల్ గానే పెడతావు. ఎన్నిసార్లు పెడతారు సార్ చెప్పేది వినండి. ఓకే, ఒక్క నిమిషం, ఇది రబ్ చేసేస్తా కొంచెం. ఓకే, రైట్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నాన్న ప్లీజ్ కొంచెము లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నాను. సో ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఇప్పటి వరకు కూడా చేసుకోలేరో కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి నాన్న, సపోర్ట్ చేయండి నాన్న. ఎందుకనంటే దాదాపు ఒక 5 ఇయర్స్ నుంచి వెళ్ళి నేను ఇక్కడనే ఉన్నా, ఇక్కడ మహారాష్ట్రలోనే ఉన్నా. ఓకేనా? నాకు తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ఎవ్వరు స్టూడెంట్స్ ఎవ్వరు కాంటాక్ట్ లేరు, ఎవ్వరు కూడా తెలియదు. నాకు తెలిసిన స్టూడెంట్స్ ఓన్లీ మీరే మాత్రమే నాన్న. ఓకేనా? అంటే మీ నేను నా బాధ ఏంటో మీకు చెప్పగలం కానీ సో అక్కడికి పోయి ఎవరు చెప్పలేను. సో కొంచెం ప్లీజ్ అర్థం చేసుకోండి. సో కొంచెం ఈ వీడియో అయిపోయిన తర్వాత కొంచెం షేర్ చేయండి నాన్న. ఓకేనా? నాకు కొంచెం సపోర్టింగ్ ఉంటుంది, ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, కాదు మీరే కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను అన్న. ఓకేనా? సో మీకు ఏమన్నా తప్పుగా అనిపిస్తే కనుక కొంచెం క్షమించండి. ఓకే, రైట్. సో ఇక్కడ చూడండి అన్న, సో ఇక్కడ ఛార్జ్ తీసుకుంటున్నా, ఇక్కడ ఛార్జ్, ఆ ఛార్జ్ యొక్క మాస్ ఎమ్ అనేది తీసుకుంటున్నా. ఓకేనా? రైట్. ఇప్పుడు ఎట్లా పంపిస్తున్నాను అంటే దీని లోపలికి పంపిస్తున్నా, ఎట్లా టీటా అనే యాంగిల్ తో పంపిస్తున్నాను అన్న. ఓకేనా? ఎంత వెలాసిటీతో? వి నాట్ అనే వెలాసిటీతో టీటా అనే యాంగిల్తో దాని లోపల పంపించిన నేను. ఓకేనా? రైట్. మంచి చూడండి, ఇట్ సైడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇట్ సైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కదా, ఎట్లా పంపిస్తున్నాయి? ఇట్లా పంపిస్తున్నాయి ఇక. ఓకే, ఇట్లా వెళ్ళిపోయింది ఇక అందులో. అర్థమైందా? వెరీ గుడ్. ఎప్పుడైతే మనం దీని లోపలకు ఇట్లా పంపిస్తామో నాకు చెప్పండి. ఓకే, ఇది కేస్ 4 కదా. ఇప్పుడు ఏమైతుందన్నా, దీన్ని ముందడికి తీసుకుపోయేది ఎవరు? మంచి చూడండి, ఈ ఛార్జ్ ని ముందడికి తీసుకుపోయేది ఎవరు? అంటే ఎట్లున్నది ఏంది మొత్తానికి? ఇది V0 ఇట్లా ఉన్నది, యాంగిల్ తీటా ఉన్నది, అంతేనా? సో ఎక్కడైతే తీటా ఉంటుందో అంటుకొని కాస్ తీటా ఉంటుంది, V0 కాస్ తీటా, అంతేనా? పైకి V0 సైన్ తీటా, ఇంతేనా కదా? వెరీ గుడ్. అంటే ముందడికి తీసుకుపోయే ముందడ వెలాసిటీ ఉన్నదా? ఉంది. ఇనిషియల్లీ వెలాసిటీ ఏంటి? ఇదే ముందడి తీసుకుపోయేది ఎలాంగ్ ఎక్స్ యాక్సిస్ లో, అంతేనా కదా? V0 cos theta. ముందడికి పోయే వెలాసిటీ ఏంటి? V0 cos theta. ఎగ్జాక్ట్లీ పైకి ఇంతకుముందు వేసినాం చూడండి ఇట్లా. ఓకే, కింద నుంచి లేచినామా, ఇట్లా సీదా వెళ్ళిపోయింది, అంతేనా? ఇక్కడ కూడా సేమ్ అట్లా వెళ్ళిపోతున్నా సీదా, కానీ ఏంటి? V0 sin theta అనే యాంగిల్ తో పోతున్నది. అర్థమైందా? వెరీ గుడ్. అంటే మొత్తానికి అయితే ఇక్కడైతే క్లియర్ అయిందా? రైట్. సో ఇక్కడేమో ముందడి తీసుకుపోయేది ఏంది? V0 cos theta. పైకి ఏంటి? V0 sin theta. వెలాసిటీ, ఇనిషియల్ వెలాసిటీ ఎలా ఎక్స్ యాక్సిస్ లో ఉన్నది, ఇంకా వై యాక్సిస్ లో కూడా ఉన్నది ఇక్కడ వెలాసిటీ అనేది, అంతేనా? వెరీ గుడ్. అయితే ఇప్పుడు ఈ V0 సైన్ తీటా పర్పెండిక్యులర్ గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉందా? మంచి చూసుకోండి, V0 సైన్ తీటా ఏమో పైన, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమో అట్ సైడ్, అంతేనా కదా? అవునా? వెరీ గుడ్. అయితే దీని ద్వారా ఫోర్స్ ఏమొస్తుందో చెప్పండి ఇక.
వెలాసిటీ. ఓకే నెక్స్ట్ ఒక్క నిమిషం, ఇనీషియల్ వెలాసిటీ ఎలాంగ్ ఎక్స్ యాక్సిస్, దీని అయితే అంతే అవసరం లేదు కదా మనకు. చలో ఫోర్స్ ఆన్ ద చార్జ్ క్యూ డ్యూ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్మ్ అయింది క్యూ ఇన్ టు ఈ, అంతే కదా. ఇక్కడ వెలాసిటీ లేదు ఏం లేదు, అంటే సంబంధమే లేదు ఇక్కడ వెలాసిటీతో, అంతేనా? వెరీ గుడ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అయితే ఇదే ఉన్నది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చూద్దామా, ద ఫోర్స్ ఫార్మ్ అయింది వెరీ బ్యాడ్ చార్జ్, అంతేనా? వెరీ బ్యాడ్ చార్జ్, ఇదే కదా ట్రిక్. వెలాసిటీ ఏంటి, పైకి పోయే వెలాసిటీ, వెలాసిటీ వి ఇంకా బి ఎట్లా ఉండాలా, పర్పెండికులర్ ఉండాలా. వెలాసిటీ పైకి పోయే వెలాసిటీ ఏంటి అంటే వి నాట్ సైన్ థీటా, అంతేనా? క్రాస్, ఇప్పుడు రాసుకోండి, ఇగో బి బార్ రాసుకుంటే రాసుకోండి, ఓకే, ఇంటూ క్యూ. అర్థమైందా లేదా? వెరీ గుడ్, అర్థమైంది కదా పర్ఫెక్ట్గా. అంటే ఫైనల్ గేమ్ వచ్చింది ఎఫ్ బి ఇస్ ఈక్వల్ టు వి నాట్ సైన్ థీటా ఇంటూ బి క్యూ, అంతేనా కదా, పర్ఫెక్ట్గా కరెక్టేనా? వెరీ నైస్. అంటే వి నాట్ సైన్ థీటా ఇంటూ బీక్యూ వచ్చింది, అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా ఉన్నది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఉన్నది, ఇక్కడ రెండు కూడా ఉన్నాయి కదా. నెట్ ఫోర్స్ ఏమొచ్చింది, క్యూ ఈ బార్ ప్లస్ ఇది ఇంకా ఇది కదా, ఏమొస్తుంది వి నాట్ సైన్ థీటా ఇది మొత్తం బారు ఇంటూ బి బారు, అంటే ఇక్కడ క్యూ, అంతేనా? అంతేనా కదా, వెరీ గుడ్. సో క్యూ అనేది కామన్ తీసుకుంటే ఏమొస్తుంది, ఈ బార్ ప్లస్ దీనిది వి నాట్ సైన్ థీటా ఇంటూ బి బార్, అంతేనా కదా. ఇదేంది నెట్ ఫోర్స్, వాట్ ఇస్ ద నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఎ చార్జ్ వెన్ ఇట్ ఈస్ మూవింగ్ విత్ సమ్ వెలాసిటీ వి నాట్ బై మేకింగ్ అన్ యాంగిల్ థీటా ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఏంది అనాలి, ఇది అనాలా మీరు, ఓకేనా? అర్థమైందా? వెరీ గుడ్. ఇప్పుడు దీని యొక్క ట్రాజెక్టరీ ఏంటి, వాట్ ఇస్ ద ట్రాజెక్టరీ, వాట్ ఇస్ ద ట్రాజెక్టరీ చెప్పండి, ఏమొస్తుంది ఏమొస్తుంది నాన్న చెప్పండి. సో ఇక్కడ ఇది ముందడికి కూడా పోతున్నది, అంతేనా కదా, ముందడికి పోతున్నది ఇంకా తిరుగుతున్నది, తిప్పేది ఎవరు ఇక్కడ, ద ఫోర్స్ డ్యూ టు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏం చేస్తున్నది, ఇక ఏది వి నాట్ సైన్ థీటా, అంతేనా కదా, వి నాట్ సైన్ థీటా ఇట్లా ఉన్నదా వెలాసిటీ, అంతేనా కదా, అదేం చేస్తున్నది తిప్పుతున్నా, సర్క్యులర్ మోషన్, సర్క్యులర్ మోషన్, అంతేనా? దీని ముందడి తీసుకుపోయేది ఎవరు, వి నాట్ కాస్ థీటా, అంతేనా కదా, కరెక్టేనా? ముందు తిప్పుకుంటా ముందడికి తిరుగుకుంటా ముందడి పోతున్నది, అంతేనా కదా, వేరే తిరుగుంటా 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 ముందడి పోతున్నది, అంతేనా? రైట్. అంటే మొత్తం మళ్ళీ హెలికల్ ప్యాత్ కదా ట్రాజెక్టరీ, ట్రాజెక్టరీ ఏంటి, హెలికల్ పాత్ విత్ ఇంక్రీజింగ్ పిచ్, మళ్ళీ అదే, ఓకే, ఇంక్రీజింగ్ పిచ్ కదా, ఓకే. ఇగో ఇది పీ వన్, ఇది పీ టూ, ఇది పీ త్రీ, ఏది పెద్దది ఉన్నది, పీ త్రీ గ్రేటర్ దెన్ పీ టూ గ్రేటర్ దెన్ పీ వన్, అంతేనా? వేరే పిచ్ అంటే ఏంటి, ఈ నుంచి ఈడికి, మళ్ళీ ఈ నుంచి ఈడికి, ఈ నుంచి మళ్ళీ ఈడికి, అంతేనా? రైట్. మొత్తానికి అయితే అర్థం అయిపోయిందా? రైట్. ఈ హెలికల్ పాత్ లో మనకు టైం పీరియడ్ దీని యొక్క రేడియస్ ఏమొచ్చింది ఆల్రెడీ క్యాల్కులేట్ చేసినాం కదా లాస్ట్ క్లాస్ లో, ఏమొచ్చిందనా, ఎమ్ వెలాసిటీ ఏంది వి నాట్ సైన్ థీటా, అంతేనా, ఎమ్ వి నాట్ సైన్ థీటా బై క్యూబి, ఇదే వచ్చిందా, చూసుకోండి కావాలంటే. టైం పీరియడ్ ఏమొచ్చింది 2πm/qb, దీని గురించి ఆల్రెడీ న్యూమరికల్ కూడా సాల్వ్ చేసినాం ఎన్నో, అంతేనా? వెరీ గుడ్. ఇప్పుడు డెప్త్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను, ఆల్రెడీ వచ్చినాయి, ఎక్స్ప్లెయిన్ కూడా చేసేసిన, ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అది కరెక్ట్ కాదు ఇప్పుడు, ఓకేనా? డన్. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంకా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండు పర్పెండికులర్ ఉంటే ఏం జరుగుతుంది అన్నది కొంచెం బోర్డు పిల్లలు ఫ్లాష్ చెప్పిస్తా, చూస్తూనే ఉండండి. ఎస్ చూడండి అన్న, ఫ్లాష్ అయిపోయిందా? రైట్. చూడండి కేస్ 5, వెన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆర్ పర్పెండికులర్ టు ఈచ్ అదర్, ఓకే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ సైడ్ ఉన్నది, ఇట్ సైడ్ ముందడ ఉన్నది కదా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమో లోపల ఉన్నది కదా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమో ఇట్ సైడ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమో లోపల, పర్పెండికులర్ కనిపిస్తున్నాయి రెండింటికి, రెండు కనిపిస్తున్నాయి కదా. రైట్. అయితే చూడండి నేను ఇక్కడ నుంచి ఒక ఛార్జ్ని వదిలిపెట్టేసుకున్నాను వి అనే వెలాసిటీతో, ఓకే. రైట్. మంచి చూడండి ఈ ఛార్జ్ స్టేట్ లోపల పోయిందా ఎంటర్ అయిందా, ఎంటర్ కాగానే వెలాసిటీ ఎట్లున్నది పైన, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్లున్నది లోపల, అంటే ఫోర్స్ ఏ డైరెక్షన్లో యాక్ట్ అవుతున్నది, ఈ డైరెక్షన్లో, అంటే ఈ ఛార్జ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా ఈ డైరెక్షన్లో మూవ్ అవ్వాలా, అంతేనా?
రైట్. అయితే ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ద్వారా ఒకసారి చూద్దాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ సైడ్ ఉన్నది? ఇట్ సైడ్. అంతేనా కదా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ సైడ్ ఉన్నది? ఇట్ సైడ్. ఎట్లయితే చాలా లోపల పోతున్నాయో, కింద నుంచి పైకి వస్తున్నదో వస్తున్నదో వస్తున్నది, నేను ఏం చేస్తా ఫు అని చెప్పి ఊపేస్తా కదా, రైట్. అంటే కొంచెం టర్న్ కావడానికి ట్రై చేస్తున్నది అంట. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ద్వారా ఏమో ఇట్ సైడ్ పోతున్నది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా ఏమో ఇట్ సైడ్ పోతున్నది. అంతేనా కదా, అంటే రెండు కేసెస్ ఉన్నాయి ఇక్కడ. అంతేనా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ద్వారా అటు పోతున్నది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా ఇటు వస్తున్నది, రెండు ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయి. చూసిండ్రా, ఇక్కడ రాసిన చూసిండ్రా, క్యూ ఇక్కడ ఉన్నది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమో ఇట్ సైడ్ పోతున్నది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ద్వారా ఫోర్స్, మ్యాగ్నెటిక్ ఫోర్స్ ద్వారా ఏమో చార్జ్ అనేది ఇట్ సైడ్ పోతున్నది. ఇన్ కేస్, ఇన్ కేస్, కేస్ వన్ లో, దీంట్లోనే ఒక కేస్, ఫస్ట్ కేస్ లో అనుకుంటున్నా నేను, ఇఫ్ మ్యాగ్నెటిక్ ఫోర్సెస్ ఇంకా ఎలక్ట్రిక్ ఫోర్స్ ఈక్వల్ గా ఉన్నాయి అని అనుకుందాం, ఈక్వల్ గానే ఉన్నాయి, ఓకే, రైట్. ఈక్వల్ ఉంటే ఏమొస్తుంది అన్న, నెట్ ఫోర్స్ ఏంటి? ఒకటేమో ఇటో, ఒకటేమో ఇటో, అంతేనా? ఇటేమో ఎఫ్ఈ, ఇటేమో ఎఫ్బి, వాటి మధ్య యాంగిల్ ఎంత? 180 డిగ్రీస్. ఏమవుతుంది, మైనస్ ఏ కదా చేసేది, ఈక్వల్ ఉన్నాయి బట్టి ఏమవుతుంది, నెట్ ఫోర్స్ అనేది ఎట్లా కానీ జీరో. అంతేనా, నెట్ ఫోర్స్ ఏంటి? జీరో. ఆ టైంలో ఈ పార్టికల్ ఎట్లా మూవ్ అవుతుందా? మూవ్ కాదు. అంతేనా కదా, నన్ను నా చేయిగో, నన్ను ఏం చేస్తున్నారు, ఒక వ్యక్తి ఇటు లాగుతున్నాడు, ఒక వ్యక్తి ఇటు లాగుతున్నాడు, సేమ్ గా సమానంగా లాగుతున్నాడు, నేను ఎటు మూవ్ అవుతా? ఎటు మూవ్ కాను. అంతేనా, వేర్ ఇన్ కేస్ ఇటు లాగితే ఎక్కువగా ఇట్ సైడ్ మూవ్ అవుతా, ఇట్ సైడ్ ఎక్కువ లాగితే అట్ సైడ్ మూవ్ అవుతా. అంతేనా కదా, డన్. అయితే ఇక్కడ సమానంగా లాగుతున్నారు కాబట్టి నేను ఎటు మూవ్ కావాలి, ఇక్కడ చార్జ్ కూడా పరిస్థితి అంతే, ఎటు కూడా మూవ్ కాలేదు. అంతేనా, రైట్. ఎఫ్బి ఫార్ములా ఏంటి? క్యూవిబి. అంతేనా, అంతేనా కదా, లేదా వెరీ బ్యాడ్ చార్జ్, అవునా? ఎఫ్ఈ వాల్యూ క్యూఈ, క్యూ క్యూ పోయింది. విబి ఈక్వల్ టు ఏమొచ్చింది? ఈ వచ్చింది. వి ఈక్వల్ టు ఇంట్లో నుంచి ఈ బై బి. అంతేనా, వి ఈక్వల్ టు ఏమొచ్చింది? ఈ బై బి వచ్చింది. హియర్ చార్జ్ విల్ మూవ్ అన్డీవియేటెడ్ ఎట్ సైడ్ అయినా మూవ్ అవుతుందా? ఎట్టు మూవ్ కాదు, ఇటు కాదు, ఇటు కాదు, అంటే సీదా వెళ్ళిపోతుంది అనమాట. అట్లా అర్థమైందా? ఈక్వల్గా ఉంటే మీరు ఏదైతే వెలాసిటీతో, యూ అనే వెలాసిటీతో వదిలితే అదే వెలాసిటీతో సీదా బయటికి వెళ్ళిపోతుంది, ఇంట్లో ఇందులో బయటకు వచ్చేస్తుంది, ఓకే. ఎందుకంటే ఇటు ఇటు ఈక్వల్ ఉన్నాయి కదా, క్యాన్సిల్ అయిపోయినా ఎందుకు వస్తుంది, బయటకు వచ్చేస్తుంది అది, ఓకేనా? అయితే ది ఇక్కడ ఎక్కడ యూజ్ చేస్తామంటే, యూజ్డ్ ఇన్ వెలాసిటీ సెలెక్టార్, ఓకేనా? అంటే ఎక్కువ స్పీడ్తో మనకు స్ట్రేట్ లైన్ లో, స్ట్రేట్ లైన్ లో, ఓకే, జనరల్ గా ఇది ఎలక్ట్రాన్ గన్ అంటారు, చూసారా? ఆ గన్ నుంచి ఏంది, బుల్లెట్స్ కాదు, ఎలక్ట్రాన్ బయటకు వస్తాయి, ఓకే. ఎలక్ట్రాన్ గన్ల నుంచి ఎలక్ట్రాన్ బయటికి వస్తాయి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో పంపిస్తే అది సీదయ్యో, మళ్ళీ కొంచెం టర్న్ అయ్యో, అదేదో బెండ్ అయిపోయో, ఇటు ఇట్లా పోతున్నాయి అన్నట్టు. అంతేనా, రైట్. ఇన్ కేస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో పంపిస్తే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో పంపిస్తే మళ్ళీ ఇదేమో ఇట్లా టర్న్ అవుతున్నది. అంతేనా కదా, ఇన్ కేస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంకా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండు పెట్టి ఇప్పుడు ఫైరింగ్ చేయండి, ఎట్లా ఉండాలంటే ఆ ఫైరింగ్ అనేది, దాని యొక్క వెలాసిటీ అనేది పెరగాలి. అర్థమవుతుందా? ఈ బై బి దానిపైన ఆధారపడుతున్నది. అర్థమవుతుందా? ఈ దానిపైన ఆధారపడి వెలాసిటీ అనేది ఉంటుంది, ఆ వెలాసిటీతో ఫటాఫట్ స్ట్రేట్గా వెళ్ళిపోతుంది అనమాట. అందుకోసము యూజ్డ్ ఇన్ వెలాసిటీ సెలెక్టార్ అని చెప్పేసి అంటాం. అన్డివియేటెడ్ సీదా వెళ్ళిపోతుంది అనమాట, అవి అటు ఇటు బెండ్ కాకుండా ఏం పోతలేదు. అర్థమైందా? వెరీ గుడ్. చలో, రైట్. ఇన్ కేస్, ఇన్ కేస్ అనుకుందాం, ఎఫ్ఎం గ్రేటర్ దెన్ ఎఫ్ఈ, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కువ ఉన్నది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ తక్కువ ఉన్నది అనుకుందాం, అఫ్కోర్స్ ఏమవుతుంది? ఇట్ సైడ్ మూవ్ అవుతుంది. అంతేనా కదా, ఇట్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ తక్కువ ఉన్నది, ఇట్ సైడ్ మూవ్ కావాలి, ఇట్లా ఇట్లా తిరుగుతా తిరుగుతా ఇట్లా మూవ్ అవుతున్నది. అంతేనా, అంటే ఎఫ్ఎం పెద్దది కాబట్టి చూడండి, ఎఫ్ఎం ఫార్ములా ఏంటి? క్యూవిబి, అంటే వెరీ బ్యాడ్ చార్జ్, వెరీ బ్యాడ్ చార్జ్, ఇట్లా వద్దామా, వెరీ బ్యాడ్ చార్జ్, ఓకే. ఇక్కడ కూడా అదే రద్దాం, ఇక్కడ కూడా అదే రాసుకోండి, ఎందుకంటే మనం అలవాటు అయిపోయింది వెరీ బ్యాడ్ చార్జ్. అంతేనా, ఈక్యూ ఈక్యూ పోయింది. అంతేనా, ఇప్పుడు మొత్తం కరెక్ట్ అయిపోయింది. వెరీ, ఎఫ్ఎం వాల్యూ పెద్ద ఉన్నది, ఓకే, ఎఫ్ఈ వాల్యూ తక్కువ ఉన్నది, నెట్ ఫోర్స్ ఏమవుతుంది? ఇట్ సైడ్ పెద్ద ఉన్నది కాబట్టి అక్కువ, పెద్దది ఏదైతే ఉన్నదో అదే రాయాల, మైనస్ ఎఫ్ఈ. అంతేనా, రైట్. ఎఫ్ఎం వాల్యూ ఏమొచ్చింది? వెరీ బ్యాడ్ చార్జ్ మైనస్ ఎఫ్ఈ వాల్యూ తెలుసు, క్యూవి. నెట్ ఫోర్స్ ఏంటి? ఇది. అయితే దీని యొక్క ట్రాజెక్టరీ ఏంటి అని అంటే, ఇట్ సైడ్ ఇట్లా పోతుంది కదా, ఇగో ఇట్లా పోతుంది కదా, పారాబోలిక్ పాత్ అలాంగ్ లెఫ్ట్ సైడ్. అంతేనా, లెఫ్ట్ సైడ్ పోతున్నది అన్నట్టు. అర్థమైందా? ఇన్ కేస్ ఎఫ్ఈ వాల్యూ పెద్దది ఉన్నది అనుకోండి, అంటే ఈ చార్జ్ ఇట్ సైడ్ పోతుందా? ఇక పోదు, ఇట్ సైడ్ పోతుంది అన్నట్టు. ఇట్లా అంటే అంతేనా, ఎఫ్ఎం లెస్ దెన్ ఎఫ్ఈ అంటే ఎఫ్ఈ వాల్యూ ఎక్కువ ఉన్నది అని అనుకుందాము, ఓకే. ఎఫ్ఎం ఫార్ములా ఏంటి? ఒక్క నిమిషం, వెరీ బ్యాడ్ చార్జ్ కదా, వెరీ బ్యాడ్ చార్జ్ అంటే విబిక్యూ లెస్ దెన్ క్యూఈ. ఏది పెద్దది? ఎఫ్ఈ పెద్దది. ఎఫ్ఈ ఎఫ్ఈ వాల్యూ ఏంటి? క్యూఈ. మైనస్ చిన్నది ఏది? ఎఫ్ఎం. ఎఫ్ఎం ఫార్ములా ఏంటి? వెరీ బ్యాడ్ చార్జ్. అంతేనా, రైట్. అప్పుడు ఏమవుతుంది? అఫ్కోర్స్ ఇట్ సైడ్ మూవ్ కావాలి, అంటే పారాబోలిక్ పాత్ ఇట్ సైడ్ అంటే ఇట్లా రాసిన అన్నట్టు.
ఓకేనా? పారాబోలిక్ అలాంగ్ లెఫ్ట్ సైడ్. అర్థమైపోయిందా? వెరీ గుడ్ బిట్టా. సరే మరి ఈ కాన్సెప్ట్ మొత్తం క్లియర్ అయిపోయింది అనుకుంటున్నా. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుసుకుందాం. ఓకేనా? అప్పటికాడ మీరు చదువుకుంటూ ఉండండి. ఉంటాను మరి. బాయ్ బేటా. సబ్స్క్రైబ్ చేసుకుంటాను. కొంచెము సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత షేర్ చేయండి. ఓకేనా? ఉంటాను మరి. బాయ్.